కొమామిల్ల మండల పరిధిలోని అక్కలరెడ్డిపల్లె సమీపంలో శాంతివనం అనదాశ్రమం దగ్గర ఉన్న ప్రధాన రహదారి బ్రిడ్జ్ కింద ప్రభుత్వం పంపిణీ చేసే మందులు విసిరేసిన ఘటనపై జిల్లా వైద్య శాఖ అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. టేకూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వినోద్ వారి స్టాఫ్ వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ మందులు మావి కావంటూ మా బార్కోడ్ వేరు, ఈ మందుల బార్కోడ్ వేరు అంటూ పూర్తిగా పరిశీలించి ఆపై అధికారులకు నివేదిక ఇస్తామంటూ తెలిపారు. దీని వెనకాల అసలు రహస్యం ఏమిటి? ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చే మందులకు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించి రోగులకు సకల సదుపాయాలు చేస్తున్నప్పటికీ దిగువ స్థాయి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకుండా బ్రిడ్జ్ కిందన ఉన్న ముళ్లపొదల్లో పారవేస్తున్నారు. విజిలెన్స్ డ్రగ్స్ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆసుపత్రికి తనిఖీలు చేస్తే ఎటువంటి భాగవతాలు బయటపడతాయి? ప్రభుత్వ ఆసుపత్రి నుండి మందులను ఏఎన్ఎంలకు ఇచ్చేటప్పుడు ఎంత స్టాక్ ఇస్తున్నాం, ఎంత స్టాక్ వచ్చిందని అక్కడ పోతున్నాయి. రోగులకు ఇస్తున్నారా లేదా పరిశీలించే నాదుడే కరవయ్యారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోగులకు కావలసిన మందులను సప్లై చేస్తున్నా ఆ మందులు రోగుల వరకు అందడం లేదు. స్వయంగా హెల్త్ కమిషన్ వారు ఈ మందులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరింత ఘోరమా, చిన్నపిల్లలకి ఇవ్వకుండా చేసి వాళ్ళ ఏం లేదు.